అధికార వైసీపీ రోజు రోజుకు బలపడుతోంది. మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న మున్సిపల్ ఎన్నికలు ఇదే లెక్క చెబుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఆ పార్టీ బలం రోజు రోజుకు తగ్గిపోతోంది. మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ లెక్కలు ఏం చెబుతున్నాయి? అధికార పార్టీ బలపడడానికి ప్రతిపక్షం రోజు రోజుకు దిగజారిపోవడానికి కారణాలేంటి? తెలుగుదేశం చేస్తున్న తప్పులేంటి? ఈ అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్ సాయి గారి విశ్లేషణ ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్యన గ్యాప్ ఒక అగాధంలా పెరగడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. ఏంటి అంటే, ఏకగ్రీవాలు 578 అయినాయి ఈ మొత్తం వార్డులు డివిజన్స్లో, పట్టణ ప్రాంతాల్లో జరిగిన దాంట్లో, అంటే 20.68. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98.8% సాధించింది, టీడీపీ 6.03, బీజేపీ జనసేన 1.17. అయితే టోటల్గా చూసుకున్నప్పుడు ఇవి కాకుండా మిగతా ఓటింగ్ పర్సంటేజ్లో చూసుకున్నప్పుడు, పోలింగ్ జరిగినటువంటి వాటిలో చూసుకున్నప్పుడు టోటల్గా 52.3% దాకా పోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఇందులో కూడా స్పెషల్ 52.63 అంటే దాదాపుగా 53 లెక్కేసుకోవాలి, 30.73 అంటే 31 వేసుకోవాలి ఇక్కడ, అంటే 31-53, ఇది చాలా గ్యాప్ ఉన్నటువంటి అంశం. అట్లాగే ఈ బీజేపీకి సంబంధించి 2.41, జనసేన 4.67, ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఈ మెయిన్ అయితే వీళ్ళిద్దరి మధ్య చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యన గ్యాప్ ఒక అగాధంలా పేరుకుపోవడం అన్నటువంటి దాన్ని ఎందుకు అంటే, ఒకటే ప్రభుత్వపు సంక్షేమ కార్యక్రమం అనేటువంటి దాన్ని విమర్శిస్తున్నాం, వాలంటీర్ని విమర్శిస్తున్నాం, సచివాలయ వ్యవస్థను విమర్శిస్తున్నాం, ఇవన్నీ విమర్శిస్తున్నాం, కానీ అవి సంక్షేమాన్ని జనం వద్దని కోరుకోవట్లా, సంక్షోభంలో పడ్డటువంటి వాళ్ళని మనం హైలైట్ చేయట్లేదు. అంటే ఇసుకది చేశాం గట్టిగా, కానీ మద్యం పాలసీల గురించి మాట్లాడుకోవడము, లేకపోతే అమరావతి గురించి మాట్లాడుకోవడము చేసినటువంటి పెద్ద తప్పు. 3 ప్రాంతాల్లోనే గెలిచింది కదా అక్కడ వైసీపీ. అంటే అగాధం ఎక్కడ వస్తుంది? పాలసీ డెసిషన్స్లో. ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది అనేటువంటి ఒక భ్రమలో ఉండాలనేది, ఒకప్పుడు హైదరాబాదును చూసి పాఠం నేర్చుకున్నటువంటి ఆంధ్ర ప్రజల మనసును తెలుసుకోకుండా వాళ్ళ మనసు నాకు తెలుసు అనుకుని భ్రమపడటం. రెండవది వచ్చేటప్పటికి చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకుని వాళ్ళు నాకు అవకాశం లేకపోయింది కాబట్టి నేను చేయలేకపోయాను అనేది సాధ్యం కాదు. అది పబ్లిక్ నీకు ఇచ్చిన 5 ఏళ్లలో నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఏంటి అనేటువంటి తెలుసు. ఇంకోటి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అయినా లేకపోతే ఈ కార్పొరేషన్స్ అయినా మన టైంలో ఎందుకు పెట్టలేదు? మన చేతిలోనే ఉంది అప్పుడు అవకాశం. పెట్టేసి ఉంటే ఇవాళ అక్కడ మన వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండేవాళ్ళు, డివిజన్స్లో కానీ వార్డుల్లో కానీ స్ట్రాంగ్ అయి ఉండేవాళ్ళు, కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మన వాళ్ళు ఒకసారి అనుభవం ఉండుండేది, చేతిలో డబ్బులు ఉండుండేది, నెక్స్ట్ కంటిన్యూ అయ్యి ఉండేది. అది చేసుకోవాలి. దాంతో ఏమైపోయింది? ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓడిన క్యాండిడేట్ అసలే ఓడి ఇది ఉంటే మళ్ళీ వీళ్ళకి డబ్బులు పెట్టాల్సి వచ్చింది. రెండో, అది పెట్టలేక చాలామంది డ్రాప్ అయిన వాళ్ళు. ఇంకోటి ఈ పథకాల ఇది నీరు చెట్టు లాంటి వల్ల ఇబ్బంది పడినటువంటి ఇవన్నీ చాలా ఉన్నాయి పరిణామాలు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అక్కడ. దానివలన ఎదురైనటువంటి ఒక గ్యాప్లో ఇంకొక పెద్ద అగాధం ఏంటంటే, వైసీపీ టిక్కెట్ల కోసం కొట్లాడి రెబల్స్గా కూడా ఫైట్ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున టిక్కెట్లు ఇస్తామంటే వద్దన్నటువంటి పరిస్థితులు బోలెడని చోట్ల. తెలుగుదేశం టిక్కెట్ కోసం కొట్లాడుకున్న సంఘటనలు లేవు, ఇస్తామంటే వద్దన్నటువంటి సంఘటనలే ఉన్నాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లో లేదో గెలిచిన ఎమ్మెల్యేలో గట్టిగా చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి, నువ్వు చేయాల్సిందే ఇక్కడ అని చెప్పి నేను కొంత డబ్బులు పెట్టుకుంటాను, అది పెద్ద గ్యాప్కి కారణమవుతుంది. ఈ అగాధం సరవుతుందా లేదా అనేది నాయకత్వ పటిమ మీద ఉంటుంది, రెండో పక్కన ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీదనే డిపెండ్ అవ్వడం కరెక్టా కాదా అన్నది కూడా తేల్చుకోవాల్సింది.